हाय फ्रेंड्स, मन हनीवेल थर्मोस्टेट अनबॉक्सिंग चेद्दाम। तर्वात दीन्नी फिट चेसुकुन्नाक कूडा फ्रेंड्स इप्पुडु इदि वच्चेसि डक्टबुल वाडतारन्नमाट। ए डक्टबुल लेसि अयिना सरे इटुवंटि थर्मोस्टेट वस्तदि। अयिते इदि मनं हनीवेल कंपनी तीसुकुन्नामन्नमाट। इंदुलो चाला कंपनीस् कूडा वस्तायि। नेनु दीन्नि ओपन चेस्तुन्नानु। इंदुलो मनकि इवि कैटलाग् इच्चारु। तर्वात इंकेवन्नी मनं एला फिट चेसुकोवालनि कूडा उंटदि। इंदुलो नेक्स्ट वच्चेसि थर्मोस्टेट अन्नमाट। चूसारुगा हनीवेल थर्मोस्टेट अन्नमाट इदि। ఇందులో మనం ఫిట్ చేసుకోవడానికి ఫిషర్ స్క్రూస్ ఇచ్చారు. నెక్స్ట్ టూ బ్యాటరీస్ ఇచ్చారన్నమాట. ఇది ఏంటంటే మన థర్మోస్టాట్ పనిచేయడానికి బ్యాటరీ సిస్టంలో పనిచేస్తుంది. నెక్స్ట్ కామన్ వైర్ వస్తుంది 24 అవర్స్లో అందులో కూడా పనిచేస్తుంది అన్నమాట. మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది ఫిట్ చేసుకుందాం. ఇక్కడ 3 వైర్స్ కనబడుతున్నాయి కదా. ఆ 3 వైర్స్ వచ్చేసి ఒకటేమో ఇన్పుట్ వైర్ వస్తుందన్నమాట. తర్వాత వై వచ్చేసేమో yellow వైరు. అంటే ఇక్కడ కలర్స్ అయితే చేంజ్ అయినాయి, కానీ మనం వైలో మాత్రం కంప్రెసర్కి ఇచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేమో జీ, అది గ్రీన్ వచ్చింది కాబట్టి అదేమో ఫ్యాన్కి ఇచ్చుకుంటాం అన్నమాట. నేను లీడ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు థర్మోస్టాట్ ఫిట్ చేసుకుందాం. నేను చెక్ చేస్తున్నాను అది బ్లోయర్ ఏది కంప్రెసర్ వైర్ ఏది అనేది. ఈ థర్మోస్టాట్ మనం ఓపెన్ చేసుకుందాం. దానికి క్లిప్స్ వస్తాయన్నమాట. అవి మనం వైర్లు ఫిట్ చేసుకున్న తర్వాత అవి థర్మోస్టాట్ అనేది పిన్లు ఉంటాయి, అవి అందులో ఫిట్ అవుతాయన్నమాట. చూస్తున్నారు కదా, ఈ థర్మోస్టాట్ అనేది నేను స్క్రూస్ బిగిస్తున్నా. ఇలా మనం స్క్రూస్ బిగించేసుకున్న తర్వాత వైర్ కనెక్షన్ ఇచ్చుకుందాం. ఈ డార్క్ గ్రీన్లో ఉన్నది కదా, అది వచ్చేసేమో ఆర్ వస్తుందన్నమాట. ఆర్ అంటే రెడ్ వైర్ వస్తుంది. అయితే ఇక్కడ కలర్ చేంజ్ అయిందని చెప్పాను కదా. ఇది వచ్చేసి మనం ఇన్పుట్లో ఇచ్చుకోవాలన్నమాట. ఇది ఇన్పుట్ వైరు, ఆర్సీలో ఇస్తున్నాను అన్నమాట. ఆర్సీ అంటే కంప్రెసర్కి వెళ్ళేది. అక్కడ ఆర్ అనేది ఒకటి ఉంటుంది. ఆర్ వచ్చేసేమో హీటింగ్కి వెళ్ళి ఇన్పుట్ వైర్ వస్తుందన్నమాట. ఆర్సీ అనే దాంట్లో నేను ఇన్పుట్ వైర్ ఇచ్చాను డార్క్ గ్రీన్ అన్నమాట. ఈ డార్క్ గ్రీన్ వైరు మనం ఇన్పుట్ వైర్ ఫిట్ చేసుకున్నాం కదా. తర్వాత కంప్రెసర్ వైరు, వై అంటే yellow వైర్ వస్తుంది కంప్రెసర్కి వెళ్ళేది, వై అంటే yellow. దానికోసం అని చెప్పేసి ఇక్కడ అయితే బ్లూ వైర్ వచ్చింది కదా. ఆ బ్లూ వైర్ అంటే yellowలో వస్తుంది అన్నమాట. అంటే కంప్రెసర్కి వెళ్ళి వైర్ అది. ఈ లైట్ గ్రీన్ ఉన్నది కదా, గ్రీన్ అంటే బ్లోయర్కి వెళ్ళేది అన్నమాట, బ్లోయర్ ఫ్యాన్ మోటార్కి. జీలో ఇచ్చుకోవాలి ఇది. చూసారు కదా, వైర్ కనెక్షన్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం థర్మోస్టాట్ ఫిట్ చేసుకుందాం. ఆ పిన్స్ అన్నీ అందులోకి వెళ్ళేలాగా మనం ఈ క్లిప్స్ కనపడుతున్నాయి కదా, ఆ క్లిప్స్లో ఇచ్చుకోవాలన్నమాట. బ్యాటరీస్ వేసి ఇప్పుడు ఆన్ చేస్తాను నేను థర్మోస్టాట్. ఇవి ప్లస్ మైనస్ వస్తాయి కదా, మనం బ్యాటరీస్ చూసి అందులో వేసుకుని మనం థర్మోస్టాట్ ఆన్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఆన్ అవుతుంది అన్నమాట. అందులో కామన్ సి అనేది వస్తుంది, అది మనం కామన్ వైర్ ఇచ్చుకున్నప్పుడు థర్మోస్టాట్ కూడా ఆన్ అవుతుంది. ఇందులో బ్యాటరీస్ ద్వారా ఆన్ అవుతుంది అన్నమాట. చూసారు కదా, ఫిట్టింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం థర్మోస్టాట్ ఆన్ చేసుకుంటే ఏసీ అనేది రన్ అవుతుంది.
మనం టెంపరేచర్ ఇవన్నీ కూడా రూమ్ టెంపరేచర్ బట్టి 70 అని ఫిక్స్ మనం పెట్టుకుంటే తర్వాత కట్ ఆఫ్ అవుతుంది అన్నమాట. ఆటోలో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేమో కూల్ మూడ్లో పెట్టుకోవాలి.